సార్, మీ తాత గారు చాలా ఎక్కువ మల్టీ స్టార్స్ చేశారు, ఇక్కడ నుంచి ఎక్కువ మల్టీ స్టార్స్ వస్తాయని మీరు కూడా చెప్తున్నారు. సో మీరు నెక్స్ట్ టైం ఇలాంటి బిగ్ బడ్జెట్ మల్టీ స్టార్ చేస్తారా, లేకపోతే అంటే ఊపిరి నాట్ హ్యాపెన్ కదా, సో ఇంకా పాసిబుల్? ఇట్ డిపెండ్స్ అగైన్ అండి, నేను అనేది బడ్జెట్ ఇస్ వాట్ యుర్ లుకింగ్ హ్యాట్. బడ్జెట్ ఇస్ నాట్ ద స్టోరీ ఫర్ అన్ యాక్టర్. బడ్జెట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. దట్ ఈస్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ టు టాక్. బట్ ఫిలిమ్స్ అంటారా, అ బిగ్ స్పాన్ ఈజ్ అగైన్ ద స్టోరీ. అలాంటి కథ రావాలి. అలాంటి కథ వచ్చినప్పుడు ఒక దర్శకుడు అద్భుతంగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాననే నమ్మకం ఒక ఆర్టిస్ట్కి ఇవ్వగలిగితే తప్పకుండా. Who you think that the right person to go with for a multi-star, me tode aa rojulo Ramarao garu Nayasrao garu oka goppa world history lo 14 films collect chesaru, ee equivalent stars cheyaledu. Tarvata Krishna Sobhan Bogaru meeku ippudu first Ram Charan chesaru, meeku best co-star evaru anukuntaru multi-star kellalante meeku evaru anukuntunnaru ante okkale ante naaku andarito chedam, ante Mahesh tho cheyali, ante Banni tho cheyali, ante Prabhas tho cheyali, అటు చిరంజీవి గారితో చేయాలి, బా నాగార్జున గారితో చేయాలి, బాలబాబుతో చేయాలి, వెంకటేష్ గారితో చేయాలి, అందరి కలిసి ఒకటి చేయాలి. అందరితో చేయాలన్నది నా డైరెక్ట్ పేరు నా దేశం. అంటే గ్లోబల్ ప్రాజెక్ట్ అనేది మనం చెప్పేసుకోకూడదు. అండ్ మనకి బికాస్ ఇండియన్స్ మొత్తం గ్లోబ్ అంతా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ఇండియన్స్ మన సినిమాని చూస్తున్నారు. సో బేసిక్గా ఇండియన్సే చూస్తున్నారు ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. దట్ డజంట్ మేక్ ఇట్ అ గ్లోబల్ ప్రాజెక్ట్. వెన్ ద ఫారినర్స్ ఆల్సో సీ ద ఫిల్మ్, ఎంజాయ్ ద ఫిల్మ్, దెన్ యూ కెన్ సే వీఆర్ ఎక్స్పాండింగ్ అని చెప్పచ్చు. అండి ఫర్ బాహుబలి ఇట్ హ్యాపెండ్ విత్ జపాన్. జపాన్లో ఐ వాంట్ సే ఇట్స్ అ బిగ్ జాపనీస్ ఆడియన్స్ హూ కేమ్ అండ్ సో, బట్ ద స్మాల్ జాపనీస్ ఆడియన్స్ హూ కేమ్ అండ్ సో దే హ్యాడ్ అ కల్ట్ ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ బాహుబలి. ఇట్ హ్యాపెండ్. అది ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ టు డూ మన చేతిలో ఉన్నదని నేను అనుకున్నాను. నేను బాహుబలి చేసేటప్పుడు జపనీస్లో జనాలు ఇది చూస్తారు ఆనందిస్తారు అనేది అసలు అయోట్ ఆఫ్ ఐడియా కూడా లేదు. బట్ ఆ ఎమోషన్స్కి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో హోప్ ఈజ్ దట్ ఓకే, మనం ఎమోషనల్గా మన ఇండియన్నెస్లో మనం గ్రౌండెడ్ ట్రూత్ఫుల్ ఎమోషన్స్ తీస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కనెక్ట్ అవుతారు అన్నది థీరీ. సో ఆ థీరీలో ఐ థింక్ గ్లోబల్ ఆడియన్స్ విల్ ఆల్సో లైక్ ఇట్. అది ఎక్కడ నిజంగా కనెక్ట్ అవుతారు, ఎక్కడ నిజంగా చూస్తారు బాహుబలికి జపాన్లో వచ్చినట్టు ఆ ఫాలోయింగ్ దీనికి జపాన్లో వస్తుందా, వేరే చోట్ల వస్తుందా, ఆబ్వియస్గా రావాలని కోరుకుంటాం. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. అది ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ డిసైడ్ చేసుకోవాలండి. మేమైతే ఏమి చెయ్యొద్దు అని ఏం చెప్పట్లేదు. కంప్లీట్లీ ఇంకా బిజినెస్ కాల్ వాళ్ళు వాళ్ళు డిసైడ్. అంటే తను ఎప్పటి నుంచో రాస్తాడు, నాట్ ఐ మీన్ లాంగ్ బిఫోర్ హీ బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్, లాంగ్ బిఫోర్ ఇన్ హిస్ టీన్స్ హీ స్టార్టెడ్ రైటింగ్. అది ఆబ్వియస్గా ఎవరికి తెలియదు, ఓన్లీ వీ నో. అండ్ హీస్ అన్ ఇన్స్టింక్టివ్ రైటర్. ఓకే, ఇప్పుడు ఒక లిరిక్ ఉంది, దీనికి ఏం రాయాలని కూర్చొని రాసే లిరిక్ కాదు. యాజ్ ఈస్ కంపోజింగ్ ఆసువుగా తన లిరిక్ తనకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్స్టింక్టివ్లీ హ్యాస్ అ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ టు ఇట్ విచ్ ఎవ్రీ వన్ విల్ లైక్. అకంప్లిష్డ్ రైటర్ రాసే పద్ధతి వేరే ఉంటుంది, ఇన్స్టింక్టివ్ రాసే రైటర్ పద్ధతి వేరే ఉంటుంది. సో దట్ ఫ్లేవర్ పెద్ద లిరిక్స్లో ఉంటుంది, విచ్ ఐ లవ్ ఎ లాట్. ఏదండి, 5 languages అండి. అదే ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఇప్పుడు జపనీస్ వాళ్ళు చేసుకుంటారు, చైనాలో వాళ్ళు చేసుకుంటారు, నెట్ఫ్లిక్స్ డస్ దేర్ ఓన్ డబ్బింగ్ ఆర్ సబ్ టైట్లింగ్. వరల్డ్ వైడ్ గా ఇన్ని భాషలో రిలీజ్ అవుతుంది.
బహుశా ఐ డోంట్ నో ఐ డెంట్ లుక్ ఇన్ టు దట్ అండ్ ఐ డెంట్ లుక్ ఇన్ టు దట్ అగైన్ అది భాష ఐ థింక్ ఇట్ ఈస్ ఎన్ని భాషల్లో చేసామన్నది ఇట్ డజంట్ ఎక్సైట్ మీ ఎనీమోర్ భాష ఈజ్ జస్ట్ ఎ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.